జై శ్రీమన్నారాయణ నూట ఎనిమిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి సమాత్మనే నమః హో శ్రీమన్నారాయణ నిన్ను ఆశ్రయించినటువంటి భక్తులలో కొంతమంది జన్మను బట్టి గుణమును బట్టి ఐశ్వర్యమును బట్టి ఎక్కువ స్థానములో గొప్ప స్థానములో ఉంటే ఉండవచ్చు కానీ కొంతమంది అవేవి లేకుండా వాటన్నింటి విషయములో చాలా తక్కువ స్థాయిలో ఉంటే ఉండవచ్చు కానీ ఓయ్ భగవంతుడా ఒక్కసారి నిన్ను ఆశ్రయిస్తే చాలు నీకు ఏ విధమైనటువంటి పక్షపాతము లేకుండా చూపించకుండా ఎన్ని భేదములు కనిపించినప్పటికీ అందరినీ సమముగా సమదృష్టితో నిష్కపటమైనటువంటి భావముతో పక్షపాతము లేకుండా అందరినీ హృదయపూర్వకముగా ప్రేమించేటటువంటి వాడివి కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య చరణారవిందములనే ఆశ్రయిస్తున్నాను ఓం సమాత్మనే నమః समात्मने नमः పక్షపాతము అనేటటువంటిది లేకుండా భేదభావముని ఏమాత్రము కూడా చూపించకుండా నిష్కపటంగా చేతనాచేతనములన్నింటిలో తాను ఉండి ఉనికిని ప్రసాదిస్తున్నటువంటి ఆ భగవంతుని యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రేమను మనమంతా గుర్తిస్తూ మన హృదయ మందిరములో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తూ దర్శిస్తూ ధ్యానిస్తూ దివ్యనామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీరామాయణములో ఆచార్యుల ఆచార్యులవారు వచ్చి దీక్షను అనుగ్రహించి వెళ్ళగానే శ్రీరాముడు సీతమ్మ ఇద్దరూ కలిసి సహపత్న్య విశాలాక్ష్య నారాయణం ఉపాగమతు వారిద్దరూ కలిసి వారి కులదైవమైనటువంటి శ్రీరంగనాథుడిని శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసిస్తూ ఆరాధన చేశారు ఆ తర్వాత రాముడు అష్టాక్షరి హోమం చేశాడు ధ్యాయన్ నారాయణం దేవం స్వాస్థీర్ణే సంస్తరే ఇద్దరు సీతమ్మ రాముడు నారాయణుణ్ణి శ్రీరంగనాథుడిని ధ్యానం చేస్తూ ఆ రంగనాథుడి ఆలయములోనే మనోనిగ్రహముతో ఇద్దరూ కూడా దర్భల మీద శయనము చేసి నియమాన్ని పాటిస్తూ ఉన్నారు దర్భల మీద పడుకొని ఉదయాన్నే లేచారు స్నాన సంధ్యాది అనుష్ఠానములన్నీ చేసుకున్నారు రాముడు గాయత్రీ జపం చేసుకున్నాడు సూర్యాంతర్వర్తి అయినటువంటి నారాయణ ఉపాసన చేశాడు శ్రీరామచంద్రుడు ఇక పుణ్యాహవాచనం ప్రారంభమయ్యింది రామపట్టాభిషేకానికి గంభీరమైనటువంటి మధురమైనటువంటి దివ్యమైనటువంటి మంత్ర పఠన ధ్వని మంగళకర వాద్య విశేషములతో అయోధ్య అంతటా వ్యాపించి అయోధ్యనంతటిని కూడా దివ్యమైనటువంటి శబ్దములు ప్రకంపంపచేస్తూ ఉండగా అయోధ్యలో అంతటా ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా పండగ వాతావరణము ఏర్పడి అందరూ రామ పట్టాభిషేకము గురించే మాట్లాడుకుంటున్నారు ఆటలాడుకునేటటువంటి పిల్లలు కూడా రాముడి పట్టాభిషేకం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు దేవాలయాల్లో ఉండేటటువంటి దేవతామూర్తులందరికీ అద్భుతమైనటువంటి పుష్పమాలలు అలంకారము చేశారు మొత్తం అయోధ్య అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంది ఇక్కడ చూస్తే అక్కడ అయోధ్యాపురవాసులు ఇతర దేశములలో నుంచి వచ్చినటువంటి జనులు అందరూ రామ పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయంలో కైకేయి భవనం మీదికి మేడ మీదికి ఒక దాసి మందర వెడుతోంది పైకి వెళ్ళి కోలాహలంగా ఉండేటటువంటి అయోధ్యనంతటిని కూడా ఒక్కసారి చూసింది మందర చూసి ఆ ప్రక్కనే ఉండేటటువంటి రాముడిని పెంచినటువంటి తల్లిని చూసి అడుగుతోంది అమ్మా ఏం జరుగుతోంది అయోధ్యలో ఇంత హడావుడిగా ఇంత పండగ వాతావరణం కనిపిస్తుంది ఇంత జనం కనిపిస్తున్నారు ఇన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అలంకారాలు కనిపిస్తూ ఉన్నాయి చూస్తే కౌసల్యమాత కూడా ఎంతో సంతోషంగా అందరికీ దాన చేస్తోంది ఏం జరుగుతోంది అని మందర అడుగుతోంది రాముడిని చిన్నప్పటి నుంచి చూసుకున్నటువంటి పెంచినటువంటి తల్లిలాంటి ఒక స్త్రీతో మందర అడిగి తెలుసుకుంటోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులని దర్శనము చేస్తూ శ్రీరంగనాథుడిని ధ్యానము చేస్తూ ఉండేటటువంటి సీతమ్మని రామచంద్రుడిని ధ్యానం చేస్తూ పరమశివుడు పరమపారవశ్యముతో చెప్పుకొని మనందరికీ అనుగ్రహించినటువంటి పరమ పావన నామాన్ని చెప్పుకుందాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता सीतारा पन्नवश्लोकं वसुः वसुमणाः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय ॐ समात्मने नमः ॐ समात्मने नमः ॐ समात्मने नमः